అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కోడలిగా కాదు ఇల్లాలిగా కాదు ఆడదానిగా గెలిచాను కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకోన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా సరస్వతమ్మకి ఇద్దరు పిల్లలు కొడుకు పేరు భువనేశ్వరరావు కూతురు పేరు వసంత భువనేశ్వరరావుకి పెళ్లి వయసు రాగానే సరస్వతమ్మ భర్త కాలం చేశాడు దాంతో పిల్లల పెళ్లి బాధ్యతలు సరస్వతమ్మ మీదనే ఉన్నాయి సరస్వతమ్మ నోట్లో వేలు పెడితే కొడకలేనంత అయోమయం జగన్నాథం లాంటి అమాయకత్వపు మనిషి ఇక భువనేశ్వరరావు విషయానికి వస్తే గట్టిగా నోడెత్తి అస్సలు మాట్లాడలేడు భువనేశ్వరరావు వసంత కూడా చాలా మెత్తక పిల్ల దాంతో సరస్వతమ్మ కొడుక్కి పెళ్లి చేయాలని జగదామ్మనిచ్చి భువనేశ్వరరావుకి పెళ్లి చేసింది అలా ఎప్పుడైతే భువనేశ్వరరావు పెళ్లి జరిగిపోయిందో ఇంటికి జగదాంబ కోడలిగా వచ్చింది ఇంటికి జగదాంబ కోడలిగా వచ్చి రాగానే వెంటనే వసంత చదువు ఆపించేయించింది అప్పటి వరకు వసంత తాను ఎంతో చదువుకోవాలని ఎంతో సాధించాలని తను పెద్ద స్థితికి వెళ్ళాలని ఎన్నో కళలు ఆశలతో ఉన్నటువంటి వసంతని చదువు మాన్పించి ఇంట్లో పనులన్నీ నేర్పించి వసంతని జగన్నాథమనే పక్క ఊడి అతనికిచ్చి పెళ్లి చేసి పంపించేసింది జగన్నాథం వసంతను పెళ్లి చేసుకుని తీసుకెళ్లిన దగ్గర నుంచి కొట్టడం తిట్టడం చిత్రహింసలకి గుడి చేయటం ఏ రోజు ఆమెను కొట్టని రోజంటూ ఆమె జీవితంలో లేకుండా పోయింది వసంత నోడెత్తి వదిన ముందు మాట్లాడకూడదు అలాగే జగదాంబ ముందు అత్తగారు నోరెత్తి మాట్లాడకూడదు భర్త భువనేశ్వరరావుతో సైతం జగదాంబ కాళ్ళు ఒత్తిచ్చుకుంటుందంటే ఆ ఊడు ఊడంతా విస్తుపోయిన సంఘటన అలాంటి జగదాంబకి భువనేశ్వరరావుకి ఇద్దరు కూతుళ్ళు పుట్టారు పెద్దమ్మాయి పేరు శశికళ రెండో అమ్మాయి పేరు షర్మిళ ఏం పాపం చేసుకుని ఆ ఇంట్లో ఆ పిల్లలిద్దరూ ఆడపిల్లలుగా పుట్టారు అని అందరూ అనుకోవటం మొదలు పెట్టారు మొత్తానికి పిల్లలిద్దరికీ కూడా సంవత్సరం సంవత్సరం వయసు తేడా కాబట్టి ఇద్దరికి ఒకేసారి వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించే సమయమైంది అలా అక్షరాభ్యాసానికి జగదాంబ తనకి తెలిసిన వాళ్ళని స్నేహితుల్ని బంధువుల్ని చుట్టాలని అందరినీ పిలిచింది అలా వచ్చిన వాళ్ళల్లో జగదాంబ తరపు బంధువులు ఉన్నారు వాళ్ళు జగదాంబతో జగదాంబ నీ చెప్పు చేతల్లో ఉండేటటువంటి భర్తను చేసుకున్నావు అత్తగారు నువ్వు గీసిన గీటు దాటదు నీ ఆడపడుచు ఎక్కడ రేపొద్దున హద్దు మీరిపోతుందోనని నీ ఆడపడుచు చదువు ఆపించేసి మడి ఎనిమిదవ క్లాసు పూర్తి కాకుండానే జగన్నాథానికి ఇచ్చి నీ ఇష్ట ప్రకారం కానీ కట్నం లేకుండా పెళ్లి చేసి పంపించావు కష్టమో నిష్ఠూరము వసంత జగన్నాథంతో కాపురం చేస్తూ అక్కడే ఉంటుంది ఇక ఇప్పుడు నీకు ఆడపిల్లలు పుట్టారు నువ్వేం పాపం చేసుకున్నావో మాకు అర్థం కావటం లేదు ఆడపిల్లల్ని కంటమే ఒక కన్నతల్లి చేసుకునే మహా పాపం దానికి తోడు మరొక విషయం తెలుసా ఆడపిల్లలంటే ఎప్పుడూ నీ కనుసన్నల్లో పెరగాలి ఈ రోజుల్లో ఆడపిల్లలు పిహెచ్డీలు చేస్తున్నారు అమెరికాలు వెళ్తున్నారు రాకెట్లు తోలుతున్నారన్న మన ఊళ్ళకెళ్ళే మాత్రం ఆడపిల్లల్ని తల్లి చాలా హద్దుల్లో పెంచాలి అని మన బంధువర్గం అంతా కూడా అనుకుంటున్నాం ఏదో నువ్వు చదువుకున్నావు కదా అని చెప్పి నీకు చదవచ్చు కదా అని నీ పిల్లలిద్దరిని అస్సలు చదివించకు ఆడపిల్లల్ని హద్దుల్లో పెంచాలి ఆడపిల్లలకి ఇంటి పనులు వంట పనులు నేర్పించాలి చదువుకుంటే ఆడపిల్లలు రేపొద్దున ఉద్యోగాలు చేసి వెళ్తామని తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు ఎంతసేపు కూడా ఎవరితో వెళ్ళిపోదామా వయసు వచ్చిన దగ్గర నుంచి ఎలా పారిపోదామా అనే చూస్తారు అస్సలు అక్షర జ్ఞానం లేకుండా కుడా పెంచు ఏదో అక్షరాభ్యాసాలు చేయించేస్తున్నావు పెద్ద పెద్ద చదువులు చదివిద్దామని ఎప్పుడూ కూడా నీ పిల్లల్ని నీ కనుసన్నల్లో ఉంచు నోడెత్తకుండా కుక్కిన పేనుల్లో పెంచని జగదాంబకి ఉన్నవి లేనివి అదని ఇదని అలా అని ఇలా అని ఒక మూడు రోజుల పాటు ఉండి జగదాంబ బంధువులు బాగా తలంటు పోసి వెళ్ళారు అసలే జగదాంబ సరైనది కాదు ఈ మాటలన్నీ విన్నటువంటి ఆడపడుచు వసంత అదేంటి వదిన పిల్లలకి చదువు ఉండాలి కదా పిల్లలకి చదువు వద్దు అని వాళ్ళు చెప్తే నువ్వు వినొద్దు వదిన అన్న మాటకి నిన్ను చదివించానా నేను పెళ్ళయి వచ్చిన తర్వాత నిన్ను పెళ్లి చేసి పంపించేయలేదు అన్న మాటకి నిజమేలే వదిన నేనే చదువుకుని ఉంటే ఏ టీచర్ ఉద్యోగం చేసుకుంటూ నాకు నచ్చిన వాడిని చేసుకుని ప్రశాంతంగా బ్రతికేదాన్ని ఇప్పుడు ఏ రోజు నా బతుకు కుక్కలు చింపిన విస్తరైపోయింది కదా అన్న మాటకి నువ్వు నీ మొగుణ్ణి సమర్థవంతంగా నువ్వు దారిలో పెట్టుకోలేకపోవటం నీ చేతగా తనమే మీ అన్నయ్య ఉండట్లేదు నా చెప్పు చేతల్లో నేను చెప్పినట్టు వింటూ అందే ఆడపడుచుని దాంతో తన తలరాతలాగే తన మేనగోడళ్ల తలరాత కూడా అయిపోతుందేమోనని వసంత కన్నీళ్లు పెట్టుకొని తన కన్నతల్లి సైతం అసమర్థురాలని తెలిసి బాధతో తన భర్త వెంట వెళ్ళిపోయింది ఇకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అవటం మొదలైంది ఎప్పుడైతే జగదాంబ తన బంధువులు చెప్పినవన్నీ తలకెక్కించుకోవటం మొదలుపెట్టిందో పెద్ద పిల్లకి ఐదేళ్ళు వచ్చిన దగ్గర నుంచి చిన్నపిల్లని సాకటానికి అప్పచెప్పేసింది దాంతోపాటు పిల్లలకి చిన్న చిన్న పనులు చేయటం ఆ వయసు నుంచి నేర్పించేసింది ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి శశికళకి షర్మిలకి స్కూల్ అంటే ఏంటో తెలియటం మొదలైంది అలా పిల్లలు మిగతా పిల్లలంతా స్కూల్కి వెళ్తూ ఉంటే స్కూల్ అనేది ఒక ఉంటుందని అక్కడ చదువు చెప్తారని అక్షరాలు నేర్పుతారని అవన్నీ కూడా పిల్లలకి తెలియటంతో తమ తల్లిని స్కూల్లో వేయమనమని అడిగారు వచ్చి దాంతో పిల్లలిద్దరిని కొరకంచు కాల్చి పిల్లలిద్దరికీ జీవితాంతం గుర్తుండిపోయేలా మళ్ళీ స్కూల్ పేరు ఎత్తకుండా ఉండేలాగా వార్తలు వేసేసింది వాళ్ళ ఒంటి మీద దాంతో పిల్లలు అల్లాడిపోయారు ఆ తరువాత పిల్లలకి ఇంటి పనని వంట పనని అన్నీ నేర్పించేసింది పిల్లలకి చేతగాని పని అంటూ ఏదీ లేదు ఆ వయసు నుంచే పిల్లల్ని నానా చేయించేది జగదాంబ నోరెత్తితే కుక్కలను కొట్టినట్టు కొట్టేది ఒకళ్ళ మీద ఒకళ్ళను పడేసి దాంతో తమ స్నేహితురాళ్ళైనటువంటి అయినటువంటి కొంతమంది పిల్లలు ఆడుకోవటానికి వచ్చారని జగదాంబకు చెప్తే ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు అంటే ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా ఇంటెనకాల పెరట్లోనే ఆడుకుంటున్నాం అని చెప్తే ఆడుకోవటమేగా ఇంకేమీ లేదుగా అనేది ఏమీ లేదమ్మా అంటే పిల్లల్ని అనుమానం వచ్చి అప్పుడప్పుడు పిలిచి న్యూస్ పేపర్లో డేట్లు చదవండి అనేది జగ ఒకటి తర్వాత ఉన్న అంకెలు తెలిసినా కూడా పిల్లలేం మాట్లాడేవాళ్ళు కాదు అలా తన తమ స్నేహితులు అక్కడికి వచ్చి వాళ్ళ పుస్తకాలు తీసుకుని వచ్చి శశికళని షర్మిళని కూర్చోబెట్టి మొత్తానికి వాళ్ళు అక్కడ వినొచ్చిన క్లాసులన్నీ ఇక్కడ చెప్పేవాళ్ళు దానికి తోడు మరొక సెట్ పుస్తకాలు ఎలాగోలాగా టీచర్ గారిని మాస్టర్ని అడిగి షర్మిలకి శశికళకి తెచ్చిచ్చేవాళ్ళు అలా తల్లి నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి పూట పిల్లలిద్దరు కలిసి కూర్చొని ఇంటికి చా చేసి ఆ పుస్తకాల్లో అన్ని రకాల సబ్జెక్టుల్ని చదవటం స్నేహితుల సాయంతో నేర్చుకున్నారు మొత్తానికి పిల్లలు వయసుకొచ్చేసారు పిల్లలు వయసుకొచ్చేటప్పటికి శశికళ షర్మిలకి రాని పని అంటూ లేదు మిషన్లు కుట్టడం దగ్గర నుంచి భూజులు పట్టడం దగ్గర భూజులు దొలపటం దగ్గర నుంచి పచ్చళ్ళు పట్టడం కారాలు అలాగే పిండి వంటలు వండటం బావుల్లో నీళ్లు తోడటం ప్రతి పని నేర్పించేసింది జగదాంబ ఆవిడ దృష్టిలో పిల్లలకి చదువు లేదు పిల్లలు కూడా ఆ విషయాన్ని తెలియజేయని తెలియచేయాలి అని వాళ్ళు కూడా అనుకోలేదు ఇక ముందుగా శశికళ టెన్త్ క్లాస్కి వచ్చింది అలా శశికళ టెన్త్ క్లాస్కి వస్తే ఆమె స్నేహితురాళ్ళు పరీక్ష రాయమంటున్నారే మాస్టర్ వచ్చి అన్న మాటకి ఎగ్జామ్ ఫీజు కట్టాలి కదా ఏం చేయాలి అనుకుంటే షర్మిల అక్క నా వేలుకి నేను పుష్పవతి అయినప్పుడు ఉంగరం పెట్టారు కదా ఆ ఉంగరం అలాగే ఉంది అమ్మతో నేను పోయిందని చెప్తానులే కానీ ఇది తీసుకెళ్ళి సేటు దగ్గర అమ్మేసి అందులో సగం ఫీజు నువ్వు నీ ఎగ్జామ్ కట్టుకో నేను ఇప్పుడు ఎయిత్ క్లాస్ కదా మిగతా సగం నాకు కడుదుగానులే అని చెప్పింది అయితే అలాగే తీసుకుని సేటు దగ్గరికి వెళ్తే ఎందుకమ్మా అని అడిగితే చదువుకోవాలి సేటు గారు ఫీజు కట్టుకోవాలి అన్న మాటకి సేటు ఆ ఉంగరాన్ని ఇంటికి తీసుకొని వెళ్తే సేటు కూతురు భలే ఉందే ఉంగరం నాన్న అంది ఎవరిది ఈ ఉంగరం అని అడిగింది సేటు భార్య ఫలానా పిల్ల వచ్చి ఇలా ఉంగరం అమ్ముకుని వెళ్ళింది అన్న మాటకి మనకేమైనా తినటానికి లేదా ఉండటానికి లేదా ఆడపిల్లలందరినీ చదివించాలని తల్లిదండ్రులు కోరుకుంటుంటే అంత ఆ పాపిష్టిది ఆ ఉంగరం లేకపోతే పిల్లల్ని ఏం చేస్తుందనేది కూడా ఆలోచించుకోకుండా వాళ్ళకు అవసరమైతే ఆ ఎగ్జామ్ ఫీజు ఏదో నువ్వే కట్టాల్సింది కదా అలాంటిది ఆ ఉంగరం నువ్వెందుకు తీసుకున్నావు అంది సేటు భార్య అప్పుడు గుర్తొచ్చింది సేటుకి జగదాంబ విషయం ఈలోపు సేటు గబగబా బయలుదేరి వెళ్లేలోపు జగదాంబ ఉంగరం ఏదని అడిగింది షర్మిలని పోయిందని చెప్పడంతో షర్మిలను పడేసి చితక్ కొట్టడంతో శశికళ అడ్డొస్తే షర్మిల మీద శశికలని శశికళ మీద షర్మిలని వేసి చితకు కొట్టడం మొదలు పెడితే సేటు వచ్చి పాపాయి ఇందాక సరుకులు కానీ వచ్చిందమ్మా అక్కడ ఉంగరం పడిపోయినట్టుంది అని జగదాంబ చేతిలో పెట్టి మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత శశికళ ఆ ఉంగరం డబ్బులు ఏదైతే సేటు ముందుగా ఇచ్చాడో అందులో సగం తన ఫీజు కట్టేసి మిగతా సగం చెల్లెల కోసమని ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునే బ్యాటరీ బొమ్మ ఉంటే అందులో బ్యాటరీలు వెళ్ళి పడేసి అక్కడ డబ్బుల్ని జాగ్రత్తగా దాచించింది అలా శశికళ మూడో కంటికి తెలియకుండా మొత్తానికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి చేసింది టెన్త్ క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఆ తర్వాత షర్మిల కూడా టెన్త్కి వచ్చింది ఈలోపు శశికళ ఎవరికి తెలియకుండా ఇంటరు చదువుకుందామని చాలా ఆశపడింది అయితే అప్పుడే ఎలా ఫీజులు కట్టాలి ఏం చేయాలి ఎలా ఎగ్జామ్స్ రాయాలి ఏమీ అర్థం కాలేదు శశికళకి షర్మిలకి దాంతో మేనత్త వసంత అప్పుడే అక్కడికి వచ్చింది ఆమె పిల్లలు ఆడుకుంటున్నారు ఆమె భర్త కౌలు డబ్బుల కోసం తీసుకొచ్చాడు ఏ మా ఎలా ఉన్నారే అని మేనగోడలిద్దరిని అడిగింది కరెక్ట్ గా మేనత్త వసంత కొడుకు మోహను షర్మిల వయసు వాడు ఇక వసంతత్త కూతురు శ్రావణి కన్నా కూడా చిన్నది అయితే ఏం చేస్తున్నారమ్మా ఏంటి అని అడిగితే జరిగింది మొత్తం మేనత్తగా చెప్పుకొని ఏడ్చారు పిల్లలిద్దరూ చదువుకుంటున్నారా అది కూడా ఈ భద్రకాళికి తెలియకుండానా చదువుకోండి చదువుకోండి మీరన్నా బాగుపడండి అమ్మా బాగుండండి అంటే ఇంటర్ చదువుకుందామంటే ఫీజుకు రూపాయి లేవత్తా అని చెప్పింది శశికళ అంతే కదా శ్రావణిని దగ్గరికి పిలిచి తన కూతుర్ని మెళ్ళో లావుపాటి ఒకటి ఉంటే అది శశికళ చే పెట్టి ఇది అమ్మేసుకోండి అమ్మ ఇది అమ్మేసుకొని డిగ్రీ వరకు చదివేసుకోండి మరి మామయ్యకి తెలిస్తే కొడతాడు కదత్తా నిన్నంటే నాకేమైనా ఆ దెబ్బలు కొత్త అమ్మ మీ అమ్మ ఏ రోజున కర్కసహృదంతో ఇంటికి కోడలుగా వచ్చి ఇంటి కూతురునైన నన్ను పెళ్లి చేసి పంపించేసిందో మీ నాన్న చేతగానే చవటలాగా ఊరుకున్నాడో ఆ రోజు నుంచి నా ఒంటికి దెబ్బలు కొత్త కాదులే అనేసింది వసంత దాంతో జగన్నాథం కూతురు మెడవైపు చూస్తే కూతురు మెడలో గొలుసు లేదు తల్లి ఆ గొలుసు తీసి శిశికళకి ఇచ్చిందని పాపం శ్రావణి కూడా చెప్పలేదు అయితే అప్పుడే కరెక్ట్గా మోహన్ కూడా షర్మిల వయసుకే వచ్చేశాడు దాంతో జగన్నాథం పడేసి అందరి ముందు వసంతని కట్టిపేళ్ళు తీసుకొని కొడుతుంటే అది చూసినటువంటి మోహన్ జగన్నాథాన్ని వెనక్కు తోసేసి మా అమ్మని కొట్టావంటే నీ తోలి ఒలిచేస్తాను జాగ్రత్త అసలు ఎంతకాలం కొడతావు వెన్నేళ్ళు కొడతావు వెన్నాళ్ళు కొడతావు మనిషి అనుకుంటున్నావా పశువు అనుకుంటున్నావా అని అడ్డం తిరిగిపోయాడు మోహన్ దాంతో ఏంటే కొడుకున్న నా మీదకి ఎదిరించడానికి పంపిస్తున్నావా అన్నాడు జగన్నాథం మొత్తానికి ఆ గొలుసు పోయిందని నమ్మి భార్యని తిట్టుకుంటూ పిల్లల్ని కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు జగన్నాథం ఇక్కడే మొట్టమొదటిసారి షర్మిలకి మోహన్ ధైర్యం చాలా నచ్చింది దాంతో సెలవులకు వచ్చినప్పుడల్లా మోహన్ షర్మిల మాట్లాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు మనసులు ఇచ్చిపుచ్చుకొని ప్రేమించుకుని కొంచెం పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు ఆ మాటకి బావా నువ్వు చదువు ఎలా పూర్తి చేస్తావు అని అడిగింది షర్మిల నేను మగపిల్లాడిని కదే నన్ను చదివిస్తారులే అనేసాడు మోహన్ అయితే ఈలోపు వసంత కూతురు శ్రావణిని కూడా జాలి దయ కూడా లేకుండా వసంత భర్త జగన్నాథం పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు ఆ పిల్ల ఏనాడు నోచుకున్న నోముల పుణ్యమో కానీ ఆ అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే మంచి భర్త దొరికాడు ఆమె అత్తామామూలు అస్సలు వాళ్ళు కాదు ఆమెను ఆరళ్ళు పెడుతున్నాడని తెలిసి దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి ప్రశాంతంగా అక్కడ బ్రతుకుతున్నారు ఎప్పుడో ఒకసారి రావాలన్నా తనొచ్చి రావు వెళ్ళటం తప్ప శ్రావణిని మాత్రం తీసుకురావటం లేదు అలా వసంత కూతురు గట్టున పడింది మొత్తానికి ఇప్పుడు ఇహ మోహన్ చదువులకు వచ్చేసాడు ఈలోపు శశికళ డిగ్రీ కంప్లీట్ చేసేసింది ఇక షర్మిల కూడా డిగ్రీ వచ్చేసింది దాంతో మోహన్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అతని డిగ్రీ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయ్యి అవగానే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ మొత్తానికి తండ్రికి చెప్పకుండా అతను వాళ్ళ నుండి సిటీ కాకుండా వేరే చోటకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేశాడు రాయటంతో అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది లెక్ట్ అయిపోయాడు మోహన్ దాంతో జగన్నాథం మాత్రం ఆ విషయం తెలియదు జగన్నాథానికి చెప్పాలని కూడా మోహన్ అనుకోలేదు దాంతో ఒక మూడు పెళ్ళిళ్ళు అయినటువంటి ఒక మూడో పెళ్లి దాన్నే పాతిక లక్షల కట్నం ఇస్తానన్నారని పెద్ద భవంతి ఇస్తానన్నారని ఎకరాల పొలం ఇస్తానన్నారని మోహన్ని చేసుకోమని లేకపోతే వసంతని చంపేస్తానని కూర్చున్నాడు జగన్నాథం దాంతో మోహన్ పదం మా ఇంట్లో నుంచి వెళ్ళిపోదామంటే నన్ను అతనేమీ చెయ్యడ్రా వాడి దెబ్బలేమీ నాకు కొత్త కాదు నువ్వు వెళ్ళిపో నాన్న నువ్వు వెళ్ళిపోయి షర్మిలను తీసుకుని వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి బ్రతుకయ్యా అని చెప్పి వసంత కొడుకుని ఇంట్లో నుంచి పంపించేసింది అదే టైంకి మోహన్ ఆ విషయం శశికళకి చెప్తే షర్మిళ శశికళని అక్క నువ్వొక్కదానివే ఎలా ఉంటావు అమ్మ కింద నువ్వు కూడా నాతో రాక్క నిన్ను బ్రతకనివ్వదు అన్నమాటకి ఆమె దెబ్బలు నాకు కొత్త కాదు ఆమె నన్ను పెట్టే హింసలు నాకు కొత్త కాదు ముందు నువ్వు వెళ్ళిపోవే నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అందే తల్లి బీరువాకి తాళాలేసుకుని ఉండటంతో నానమ్మ నగలు అక్కడే ఉంటే ఒక హారం డజన్ గాజులు ఒక నెక్లెస్ తన చేతికి దొరికిన బ్యాగులో వేసేసి షర్మిలకు బట్టలేసి ఒక గంగాళం దానిపైన ఇంకొక గంగాళం దానిపైన ఇంకొక బిందె పెట్టి చెల్లెల్ని గోడకిచ్చేసి మొత్తానికి అత్త కొడుకు ఇచ్చి పంపించేసింది శశికళ షర్మిలని అలా షర్మిల మోహన్తో వెళ్ళిపోయింది వెళ్ళటం వెళ్ళటం మరదలకి తాళి కట్టేసి అతను ఉద్యోగంలో జాయిన్ అయిపోయి షర్మిలని డిగ్రీ కాలేజీలో జాయిన్ చేసేశాడు మోహన్ ఆ తరువాత నేను మళ్ళీ తిరిగి వచ్చి నిన్ను తీసుకెళ్తానమ్మా అని తల్లితో చెప్పే వచ్చాడు మోహన్ మోహన్ వెళ్ళిపోయిన విషయం తెలుసుకుని జగన్నాథం వసంతని కుక్కను కొట్టినట్టు కొట్టాడు నీ కొడుకు ఎక్కడికి వెళ్తాడో చూస్తానే వాడంతూ తేలుస్తానన్నాడు సర్లే తేల్చుకోపు అని వదిలేసింది ఆవిడ ఈలోపు ఈ ఇక్కడ జగదాంబ ఎప్పుడైతే శర్మిల వెళ్ళిపోయిందో శశికళని చావ కొట్టేసింది నోట్లో నుంచి రక్తం కక్కునేటట్టు వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టి ఊళ్ళు గాలించ గాలించసాగింది షర్మిల కోసం అయితే షర్మిల దొరక లేదు శశికళ నాకు తెలియదు అని చెప్పేసింది దాంతో అత్తగారు సరస్వతి అడ్డొచ్చి అదేంటి అలా కొడతావు పిల్ల చచ్చిపోద్ది అలా కొట్టుకుంటారా దయచేసి కొట్టొద్దు వెళ్ళిపోయింది కదా అది వదిలేసే అన్నమాటకి దీనికి తెలియకుండా అది ఎక్కడికి వెళ్ళదు అసలు దానికి బస్సు నెంబర్లు చూడటం ఎలా వచ్చు ఏ లెక్కాలో ఎలా వచ్చు అసలు వీటికి చదువు సంధ్య లేదు కదా ఇంత తెలివితేటలు ఎలా వచ్చాయి ఎవరితో లేచిపోయిందే ఎవడు దొరికాడే దానికి అని శశికళను పడేసి కొట్టింది నాకు అస్సలు తెలియదు అని చెప్పింది శశికళ ఎంత జరుగుతున్నా భార్య పిల్లల్ని అంత బాధ పెడుతున్నా అన్ని చిత్రహింసలు పెడుతున్నా అంత కొడుతున్నా తిడుతున్నా భువనేశ్వరరావు మాత్రం ఏమీ మాట్లాడేవాడు కాదు భార్య కాళ్ళకు గోడిని టాకు పెట్టడం భార్య గోళ్ళకి నెయిల్ పాలిష్ వేయటం తల్లో పేలు చూడటం ఆమెకి తల దూవటం తల్లో పువ్వులు పెట్టడం ఆమెకు తలకే మసాజ్ చేయటం ఆమె అరికాళ్ళు అరిచేతులు కొబ్బరి నూనెలు రాసి రుద్దటం ఇలాంటివన్నీ చేస్తాడు భువనేశ్వరరావు భార్య కాళ్ళు ఎత్తటం నోరు కూడా ఎత్తడు జగదాంబ ముందు ఇది ఎలా ఉండగా ఇక ఎటు చిన్న కూతురు లేచిపోయింది కాబట్టి పెద్ద కూతురు విషయంలోనైనా జాగ్రత్త పడిపోవాలి అనుకుంది జగదాంబ దాంతో సంబంధాలు వెతకటం మొదలుపెట్టింది ఇక మరి శశికళ కరం అనుకోవాలో తల రాతనుకోవాలో కానీ జగదాంబ చిన్ననాటి స్నేహితురాలు కామేశ్వరి వచ్చింది అచ్చు కామేశ్వరి అచ్చు గుద్దినట్టు అన్నీ జగదాంబ బుద్ధులే పుణికి పుచ్చుకుంది ఇక జగదాంబ భర్త రామలింగం కూడా అచ్చం భువనేశ్వరరావు లాంటి వాడే పెళ్ళ మాట నోరెత్తి కాదనేదే ఉండదు అసలు ఎంత చెప్తే అంత వింటమే అంతకు మించి నోరెత్తటం అనేదే ఉండదు కాకపోతే జగదాంబ వాళ్ళు ఉండేది టౌన్ అయితే కామేశ్వరి వాళ్ళు ఉండేది సిటీ అలా కామేశ్వరి సిటీ నుంచి జగదాంబ దగ్గరకు వచ్చి ఏమే ఎలా ఏంటంటే బాగానే ఉన్నానన్న మాటకి ఏంటి విశేషాలు అంటే ఏమి లేదు పెద్దదానికి పెళ్లి చేద్దామని చూస్తున్నాను అంటే ఎవరికో ఎందుకు నా కొడుక్కే ఇవ్వరాదా అని అడిగింది కామేశ్వరి అంతే కదా నీ ఇంటికి కోడలు కావాలంటే అది ఏ జన్మలోనో అదృష్టం చేసుకుని పెట్టి పొట్టి ఉండాలి అంతకన్నా ఉందే అందే ఇంతకీ ఏంటి నీ కూతురు సంగతి అంటే ఎలా పెంచానో తెలుసా చివరికి రోబోట్ అయినా ఏదో ఒక నిమిషం ఛార్జింగ్ పెట్టకపోతే అలిసిపోద్దేమో నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎంత చాకిరీ చేయించినా కూడా అలిసిపోద్దు నువ్వు ఎంత కొట్టినా ఎంత తిట్టినా కుక్కల్లే నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది అక్షర జ్ఞానం లేకుండా పెంచాను కుక్కిన పేనల్లే పెంచాను తెలుసా నీకు అని చెప్పింది జగదాంబ ఆహా సరేలే అన్న మాటకి నీకెంత నీకెంతమంది పిల్లలే కావుడు అని అడిగింది జగదాంబ ఆ మాటకి నాకు నలుగురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు అని చెప్పింది కామేశ్వరి అబ్బో చాలా మందిని కన్నావే అంది జగదాంబ ఖాళీగా ఉన్నావు చేసేదేముందే పక్కనే భర్తున్నాడు ఏదో ఇలా అయిపోయింది అలా పుట్టుకొచ్చేసారు కనేసాను అయిపోయింది మరి ఆపరేషన్ చేయించుకోలే అతనికే చేయించేశాను అలా జరిగిపోయిందిలే అంది ఇంతకీ ఏం చేస్తున్నారు నీ కొడుకులు కూతుళ్ళు అని అడిగింది అడిగిన ఆ మాటకి కూతుళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు చేసేసానే పెళ్ళిళ్ళు చేసేసి అల్లుళ్ళతో సహా ఇల్లరికం ఇంట్లోనే పెట్టేసుకున్నాను పెద్దదానికి ఇద్దరు పిల్లలు రెండో దానికి ఇద్దరు పిల్లలు ఇకపోతే పెద్ద కొడుక్కి నా మేనగోడలిచ్చి పెళ్లి చేశాను పెద్ద కొడుక్కి పెద్ద కోడలికి కలిపి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు రెండో వాడికి ఆయన మేనగోడలనిచ్చి పెళ్లి చేశాడు దాంతో అది కూడా ఇంట్లోనే ఉంటుంది వాడు ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉంటాడు ఇక మూడో వాడికి ఇప్పుడు నీ కూతురుని అడిగాను నాలుగో వాడు చాలా దూరంగా ఎక్కడో వాడు ఏదో పెద్ద సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నాడు సంవత్సరానికి ఒకసారి వస్తాడు వచ్చినప్పుడు పది ఉండి వెళ్తాడు అని తన కుటుంబం హిస్టరీ చెప్పుకొచ్చింది కామేశ్వరి ఓహో అంది జగదాంబ ఆ తర్వాత వెంటనే పెళ్లి కుదురుచేశారు పెళ్లి కుదురుచేసి ఆమెకి బోలెడన్ని నగలు పెట్టారు ఆ పెట్టిన నగలు మొత్తం కూడాను జగదాంబ డైరెక్ట్గా కామేశ్వరి చేతికే ఇచ్చేసింది కట్నం డబ్బులు చేతికే ఇచ్చేసింది ఇవ్వాలనుకున్న ఆస్తి కామేశ్వరి కొడుక్కి రాసి అప్పచెప్పేసింది జగదాంబ మొత్తానికి పెళ్ళంటే ఎన్నో ఆశలు కళలు కోరికలతో ఉన్నటువంటి శశికళ సుమంతుని పెళ్లి చేసుకుని వాళ్ళ వాళ్ళింట్లో అడుగుపెట్టింది భర్తని పెళ్లిలో తెరచాల తీసినప్పుడు తీ చూడటం తప్ప మళ్ళీ భర్తని చూసిందే లేదు స్నేహితురాళ్ళందరూ పెళ్లి చూపుల్లో మా మొగుళ్ళతో మాట్లాడామని మమ్మల్ని ఉద్యోగాలు చేసుకోవచ్చని చెప్పారని ఎంతో ప్రేమగా ఉంటారని భర్త అంటే దగ్గరికి తీసుకుంటాడని గుండెల మీద పడుకోబెట్టుకుంటాడని ముద్దు పెట్టుకుంటాడని కష్ట సుఖాలు పంచుకుంటాడని మనం చెప్పకుండానే మన మనసులో ఉన్నాయని తెలుసుకుంటాడని తల్లలో పువ్వులు పెడతాడని చేతులు గోరింటాకు పెడతాడని దగ్గరికి తీసుకుని అమ్మలా ఆదరిస్తాడని నాన్నలా తోడుంటాడని అన్నదమ్ముల్లా అన్నీ తానై ఉంటాడని చెప్పిన స్నేహితురాళ్ల మాటలని భర్త అంటే ఎలా ఉంటాడో అనుకుని శోభనం గదిలోకి పాలక గ్లాస్తో అడుగుపెట్టింది శశికళ శశికళ అడుగు పెట్టగానే అక్కడే ఉన్న సుమంతుని చూసి ఇప్పుడు అడుగుతాడో నీ పేరేంటని అడుగుతాడా నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా అని అడుగుతాడా నువ్వు అందంగా ఉన్నావంటాడా నీది ఇంత పొడవు జడ బాగుందంటాడా నువ్వు ఎంతో అందంగా ఉన్నావని చెప్తాడా అని ఎన్నెన్నో ఊహించుకుంది శశికళ తేరా చూస్తే లైట్ తీసేయటం లైట్ తీసేసిన తర్వాత రెండు గంటల తర్వాత లైట్ వేయటం సుమంతు అతని శారీరక కోరికని శశికళ మీద పడి తీర్చుకోవటం అటు తిరిగి పడుకోవటం రెండు రెండూ జరిగిపోయాయి ఆ తర్వాత తెల్లవారుజామున ఐదు గంటలకే తలుపు కొట్టిన కామేశ్వరి కోడల్ని ఏం చేస్తున్నావు అని అడిగింది శోభనం గదిలో ఉన్న పెళ్లి కూతురు అసలు ఏం చేస్తుంది తెలుసు అడిగిందో తెలియకడిగిందో కామేశ్వరి దాంతో మొత్తానికి చెప్పండి అంది శశికళ ఆ మాటకి లేచి స్నానం చేసి ఇంట్లో పనులన్నీ చేయాలి ఈ ఇంట్లో పని మనుషులు ఏమీ ఉండరు మీ అమ్మ నువ్వు రోబోట్ వందే నువ్వు అలిసిపోవని చెప్పింది నీకు ఛార్జింగ్ పెట్టక్కర్లేదని చెప్పింది ఎవడు చేస్తాడనుకుంటున్నావు ఇంట్లో వాళ్ళందరికీ పనులు లేచిరా నువ్వు ముందు అందే ఆ తర్వాత చూసుకుంటే శశికళకి ఓవర్గా బ్లీడింగ్ అయిపోతుంది ఏంటా బ్లీడింగ్ అయిపోతుంది అని చూస్తే భర్త రాత్రి తన మీద పడి పశువులాగా కోడికి తీర్చుకుంది గుర్తొచ్చింది పెళ్ళంటే ఇదేనా మొగుడంటే అంటే ఇదేనా కాపురం అంటే ఇదేనా ఎందుకోసమైనా ఆడవాళ్ళు అంత తాపత్రయపడిపోతారు అని శశికళకు అర్థం కాలేదు బయటకు వచ్చినటువంటి శశికళని ఆమె రెండవ కోడలు మాలతి పలకరించి చాలా ఊహించుకొని వచ్చి ఉంటావు ఇక్కడ అలాంటి ఊహలేమి పనిచేయవు ఇక్కడ మనుషులు కాదు ఉండేది మృగాలు నీకొక విషయం తెలుసా నువ్వంటే పరా ఇంటి నుంచి వచ్చావు అత్తయ్య కామేశ్వరి స్వయాన నాకు మేనమామ భార్య మా నాన్న నన్ను చేసుకోవద్దని ఎన్నోసార్లు నెత్తి నోరు కొట్టుకొని చెప్పాడు కానీ చిన్నప్పటి నుంచి నాకు చదువు అవ్వలేదు మా అమ్మ చెప్పిన చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విని చివరికి నేను నాకెటు చదువు రావట్లేదు కాబట్టి భావనే చేసుకుంటానని చెప్పి వచ్చి ఇలా పెళ్లి చేసుకున్నాను కేశవని పెళ్లి చేసుకున్న తర్వాత కానీ నాకు అర్థం కాలేదు నా భర్తకి విపరీతమైన కామం ఉంది నువ్వు అతనికి దూరంగా ఉండు నేను ముందే చెప్తున్నాను నీ భర్త నా భర్త కూడా వ్యసనాల పరులు విపరీతంగా అమ్మాయిలతో తిరుగుతారు విపరీతమైన ఉన్నాయి తాగుతారు పేకాట్లు ఆడుతారు మా ఉద్యోగాల్లో ఉన్న టెన్షన్లన్నీ మన మీదే చూపిస్తారు చిత్రహింసలకి గుడి చేస్తారు శారీరకమైనటువంటి కోరికలన్నీ మన మీద పడే తీర్చుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే రోజు మనం రేపుకు సిద్ధంగా ఉండాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే శారీరక చిత్రహింసలకే మనం అలవాటు పడిపోయి ఉండాలి అని చెప్పింది మాలతి మరి నీకు పిల్లలు లేరా అంటే ఉన్నారే ఇద్దరు ఆడపిల్లలు పురుటికి కూడా నన్ను పుట్టింటికి పంపించలేదు పురుడు కూడా హాస్పిటల్కి తీసుకెళ్లరు ఈ ఇంట్లోనే పురుటి నొప్పులు వచ్చి మనకై మనమే పిల్లల్ని ఇక్కడే వంటగదిలోనే కనాలి అని చెప్పేసింది మాలతి దాంతో సన్నగా అయిపోయిన ఆమె ఆకారం వెనక నుంచి ఎముకలు బయటకు వచ్చేసాయి నువ్వు చదువుకోలేదా అని అడిగితే నాకు చదువు లేదు కానీ నువ్వు తెచ్చిన కట్నం కన్నా రెండింతలు ఎక్కువే తెచ్చాను నేనని చెప్పింది మాలతే ఆ తరువాత శశికళకు అసలు జీవితం ఏంటో అర్థం కాక ఆమెకి బ్లర్ అయిపోవటం మొదలుపెట్టింది జీవితం ఒకవైపున అత్తగారికి స్నానానికి నీళ్లు తోడాలి నీళ్లు తోడిన తర్వాత కామేశ్వరికి నూనె రాసి ఒళ్ళంతా నలుగు పెట్టాలి తలస్నానం చేయించాలి ఆ తరువాత సాంబ్రాణి వేయాలి ఇస్త్రీ బట్టలు కట్టుకోవటానికి అందించేయాలి ఆ తరువాత ఆడపడుచులిద్దరికీ స్నానం చేయించాలి ఆ తరువాత తన మేనకోడలు కాబట్టి పెద్ద కొడుకు చేసుకొచ్చినటువంటి భార్గవికి అసలు పనులేమీ చెప్పదు కామేశ్వరి కాబట్టి ఆమె కూడా స్నానాల గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది ఆమెకి స్నానం చేయించాలి ఆ తరువాత ఇక ఆడపడుచుల పిల్లలు నలుగురికి ఆ తర్వాత పెద్ద తోడుకోళ్ళ పిల్లలు ఇద్దరికీ అందరికీ కలిపి నీళ్లు తోడి స్నానాలు చేయించాలి ఇంట్లో మగవాళ్ళందరికీ నీళ్లు తోడాలి వంటలు చెయ్యాలి టిఫిన్లు పెట్టాలి భోజనాలు పెట్టాలి క్యారియర్లు కట్టాలి ఎటు వాళ్ళని అట్లు పంపించాలి ఈలోపు కనీసం టీ నీళ్ళు తాగుదామన్నా కూడా కుదిరేది కాదు ఆ టీ నీళ్లు కాస్త చల్లబడిపోయాయి ఇప్పుడు ఇవి తాగటం ఎందుకక్క అనేది శశికళ అవి కూడా తాగకపోతే పోతాం కాబట్టి ఈ ఇంట్లో వేడివేడివే తినాలి చల్ల చల్లటివే తాగాలి అంటే కుదరవులే కానీ వెయ్యోటి గొంతులో పోసుకోం అనేది మాలతి కుక్క కన్నా హీనమైనటువంటి చాకిరి చేయాల్సి వచ్చింది శశికళ మాలతి ఎంత చాకిరీ చేసి 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 శశికళకి మంటల జ్వరం వచ్చేసి అడ్డం పడిపోయింది జ్వరం వచ్చినా సరే ఆమె ఆ ఇంట్లో చాకిరీ చేయాల్సిందే చెయ్యకపోతే కామేశ్వర అస్సలు ఊరిపోదు జగదాంబ కొట్టిన కొట్టు ఒకటైతే కామేశ్వర అంతకన్నా భయంకరంగా కొట్టుద్ది దీనికి తోడు శశికళ భర్త వచ్చి పశువులాగా మీద పడి కోడికి తీర్చుకునేవాడు వేసెలెవడు దొరకని రోజు అతని దగ్గర డబ్బులు లేని రోజు ఇక వేసల కన్నా హీనంగా శశికలను వాడేసేవాడు ఇక రెండవ ఆడపడు రెండవ తోడుకోడలో మాలతి భర్త బావ కేశవైతే కనుక ఆమె కూరగాయలు కూస్తుంటే పట్టుకొని లాక్కెళ్ళిపోతాడు ఊడుస్తుంటే లాక్కెళ్లిపోతాడు పశువులాగా మీదపడి ఆమె అరిచి కేకలు వేస్తున్నా సరే ఆమె చే చేతులు కాళ్ళు కట్టేసి అతిహీనంగా టీవీల్లో క్యాసెట్లు వేసుకుని అందులో వాళ్ళు ఎలాగైతే ఆడవాళ్ళని హింసలు పెడుతూ లైంగిక చర్యకు పాల్పడతారో అతను అలాగే ఆమె మీద పడి కోరిక తీర్చేసుకునేవాడు ఆమె ఒక్కొక్కసారి కాళ్ళ వెంట రక్తం కారిపోకుంటూ బయటకు వచ్చేది అవన్నీ చూస్తున్న శశికళకి తల తిరిగిపోవటం మొదలైపోయింది తీరా చూస్తే శశికళ పెళ్ళై నాలుగు నెలలైపోయింది ఆమె గర్భవతి అయింది కానీ ఆ బిడ్డను నేను కనాలనుకోవట్లేదని మాలతికి చెప్పింది మరేం చేయాలనుకుంటున్నావు అన్నదానికి వెంటనే ఒక అనాశపండు తినేసింది ఆవకాయ పచ్చడి ఎక్కువెక్కు వేసుకొని అన్నంలో తినేసింది నల్ల నువ్వులు దంపుకొని వాటిని ముద్దలు చేసుకొని మింగేసింది ఉలవచారు పోసుకొని తినేసింది ఇక దాంతో కడుపులో పోట్లు వచ్చి మొత్తానికి అబోషన్ అయిపోయింది శశికళకి ఇలా ఎంతకాలం అని అడిగింది మాలతి ఏమో తెలియదు ఆ దేవుడికే తెలియాలి అనేసింది శశికళ ఆ తర్వాత ఒక రోజున మాలతిని ఇల్లంతా బూజులు దొలకమంటంతో బయన బోర్లించినటువంటి సామాను అనుకోకుండా బూజు దులుపుతున్న సమయంలో కామేశ్వరి ఒక్క లాగు లాగటంతో మొత్తం మాలతి మీద పడి ఒళ్ళంతా గీసుకుపోయి మాలతికి మంటల జ్వరం వచ్చేసింది ఒళ్ళంతా గాయాలే సామాన్లన్నీ మీద పడిపోయి ఆ దెబ్బలకి మాలతలు లేవలేకపోతుంది అలాంటి మాలతిని పట్టుకొని జుట్టు పట్టుకొని లోపలికి ఈడ్చుకెళ్ళి కేశవ ఆమెని శారీరకంగా భయంకరంగా అనుభవించాడు దాంతో ఆమెకి ఇహ బ్లీడింగ్ ఆకుండా అయిపోయేపాటికి ప్రాణాలు వదిలేసింది ఇద్దరు ఆడపిల్లల్ని వదిలేసి చచ్చిపోయింది చేసేదేముంది దానికి టైం లేదు ఆయుష్ లేదు దాని కాలం పూర్తయిపోయింది అని ఎవరికి వాళ్ళు వదిలేశారు మాలతి శవాన్ని తగలబెట్టే దిక్కు లేకపోతే మాలతి తండ్రి ఆనందరావు గారు వచ్చి దుఃఖంతో కూతురి శవాన్ని తీసుకుని మనవరాలను కూడా వదిలేసి కనీసం తల తిప్పి చూడకుండా నిస్సహాయతతో కన్నీళ్లను దిగమింగుకుని తీసుకెళ్ళిపోయి శనా శవాన్ని ఖననం చేసుకున్నాడు ఇక తరువాత అదే గతి తనకే కదా పట్టబోతోందని శశికళకి చెమట్లు పట్టుకురావటం మొదలైపోయింది ఆ ఇంట్లో ఎవరూ తనను అర్థం చేసుకునే వాళ్ళు లేరని ఆమెకి తెలిసింది ఈలోపు

నాలుగవ మరిది కృష్ణ వచ్చాడు అలా కృష్ణ వచ్చి రావటంతోనే కృష్ణ చాలా అనే విషయం శశికళకు అర్థమైంది వదిన రెండో వదిన నేను చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు చెప్పాను అన్నయ్యని చేసుకోవద్దని ఇంటికి కోడలుగా రావద్దని వెళ్ళి పొమ్మని నేను ఎన్నోసార్లు చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకొని ఈ రోజున ఇలా అయిపోయింది నేను ఇంకా ఇక్కడ పది రోజులు ఉంటాను నువ్వేం చేద్దామనుకుంటున్నా వదిన ఈ నరకాలన్నీ నువ్వు అనుభవిస్తావా చెప్పు మీ పుట్టింటికి వెళ్ళిపోరాదా నువ్వు చదువుకున్నావా వదిన అని అడిగాడు కృష్ణ ఆ మాటకి శశికళ నవ్వి ఎక్కడికి వెళ్ళి బ్రతకమంటావు ఏం చేసి బ్రతకమంటావు అన్న మాటకి కరెక్ట్గా అప్పుడే జగదాంబ కామేశ్వరిని చూడటానికి వచ్చి పిండి వంటలు వండుకొచ్చి కామేశ్వరి చేతిలో పెట్టి ఎలా ఉంటుంది ఏంటి ఇంతకి నీ కోడలు అని అడిగింది ఎలా ఉంటుంది నువ్వు ఎలా ఉంటుందని చెప్పావో అలానే ఉంటుందిలే పర్లేదు అంది కామేశ్వరి వెనకపోతే నడ్డి విరిచేసాయి అని చెప్పింది జగదాంబ సరే సరే నువ్వు చెప్పింది నేను ఎప్పుడు కాదన్నాననే అంది కామేశ్వరి ఇక లోపల ెళ్లి కూతురు వంట చేస్తుంటే ఏమే ఎలా ఉంటున్నావు అని అడిగింది కూతురిని నవ్వవేంటే అంది జగదాంబ ఏమని నవ్వమంటావు నీ అల్లుడు గంటకు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడనా నా మీద పడి శారీరకంగా పశువులాగా నెలసరి రోజుల్లో సైతం నన్ను వదలకుండా నా మీద పడి పశువులాగా కోరిక తీర్చుకుంటున్నాడని చెప్పమంటావా లేదంటే కనుక నీ అల్లుడు ఎంత తాగుస్తున్నాడో చెప్పమంటావా ఎన్ని దెబ్బలు కొడుతున్నాడో చెప్పమంటావా నా ఒళ్ళు ఎంత హోనమైపోతుందో చెప్పమంటావా అంది శశికళ ఆ మాటకి తప్పే ఉంది సతీసుమతి మొగుడు దగ్గరికి వేసేల్ని మోసుకెళ్ళిందంట సావిత్రి పోయిన భర్త ప్రాణాలు వెనక్కి తెచ్చిందంట నువ్వే మహాపతి వ్రతమైతే అయితే గనక భర్తకి నువ్వే సరైన సుఖాన్ని అందించగలిగింది దానివైతే అసలు బయట ఆడవాళ్ళని ఎందుకు ఎత్తుకుంటాడో అది నీలోని చేతగా దానికి అతన్నంటా వెంటే నువ్వు అనేసింది జగదాంబ ఇక దాంతో చీచ్చి అనుకుని మెదలకుండా ఊరుకుంది ఇది ఇలా ఉండగా ఇక శశికళ మళ్ళీ గర్భవతి అయింది మళ్ళీ గర్భవతి అయినటువంటి ఆమెకి ఈసారి పోయినసారంటే ఇంట్లో వాళ్ళెవరికీ తెలియలేదు చచ్చిపోయిన మాలతికి మాత్రమే తెలిసింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ తెలియటంతో కామేశ్వరి మళ్ళీ ఫోన్ చేసి జగదాంబని రమ్మనుమని చెప్పింది ఈలోపు శశికళ ఆడపడుచులు కాళ్ళతో తంతం మొహం మీద నోట్లో ఉయ్యటం నువ్వు వండిని అలా ఉన్నాయి మళ్ళీ వండు మళ్ళీ వండు అని ఆమెతో వండించటం ఇంటటి చాకిరి పని మనుషులు లేకుండా చేయించడం హింసంతా భరించలేక ఆమెకు ఒంట్లో ఓపిక చచ్చిపోయి మొత్తానికి యొక్క భర్త ఐదు గంటలకే వచ్చి జుట్టు పట్టుకొని గదిలోకి తీసుకెళ్లి అతనికి ఆఫీసులో ఏ ఎమోషన్ వచ్చినా అన్నిటికీ శశికళను పడేసి బెల్ట్ పెట్టి చచ్చిన కొట్టి చివరికి ఆమెని చిత్రహింసలు పెట్టి శారీరకంగా ఆమెని భరించలేనంత నరకం పెట్టి అనుభవించి సంతోషపడి బయటికి తోసేస్తాడు దాంతో శశికళ భర్త గదిలోకి ఈడ్చుకెళ్తే నాకు ఇష్టం లేదని భర్తను తోసేసింది దాంతో ఎందుకు ఇష్టం లేదే అని బెల్ట్ పెట్టి కొట్టబోతే మరొక వైపు బెల్ట్ పట్టుకుంది అసలు నా పేరైనా నీకు తెలుసా అని అడిగింది మొగుణ్ణి నీ పేరు తెలియాల్సిన అవసరం నాకేంటే నువ్వు ఆడదానివి నేను మగాడిని అది తెలిస్తే చాలన్నాడు భార్యని తెలియ అది కాదురా నీకు తెలియాల్సిందే నేను కడుపుతో ఉన్నానని తెలుసా నేను ఆడదాన్ని నేను తెలుసా నేను మృగాన్ని అనుకుంటున్నావా నేను మనిషిని రా పశువులాగా నా మీద పడి నువ్వు కోరిక తీర్చుకోవటానికే నేనేమి యంత్రాన్ని కాదు అసలు నీరు ఒక కుటుంబమేనా మీరు మనుషులైనా నీ అన్నయ్య ఎంత నీచంగా నీ వదిన మీద పడి కోరిక తీర్చుకుంటుంటే ఆమె చివరికి బ్లీడింగ్ అయ్యి చచ్చిపోతున్నా ఈ ఇంట్లో మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళున్నారట్రా అని నానా మాటలు అనేసింది శశికళ దాంతో అక్కడికి రెండవ బావ కేస వచ్చి సరే అలాగైతే నేను వేసేల్ని తీసుకొచ్చుకోను నా పెళ్ళం పోయింది కాబట్టి నువ్వు వస్తావా నాతో గదిలోకి నన్ను సుఖపెట్టడానికి అని అడిగాడు అన్న అలా అడిగినా సరే తన భర్త ఏమీ మాట్లాడలేదు దాంతో శశికళని కొట్టుకుంటూ కొట్టుకుంటూ హాల్లోకి లాక్కొచ్చాడు సుమంతో అదే టైంకి వచ్చినటువంటి జగదాంబ ఏమైందంటే నీ ఒంటి మీద నేను చెయ్యకూడదంట నీ కూతుర్ని నేను ముట్టుకోకూడదంట అలాంటప్పుడు ఇంకా నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవటం ఎందుకు అంటే జగదాంబ కూతుర్ని తీసుకెళ్ళిపోతుంది కదా అని ఇంకేముంది ఉంది శశికళ మరిది నాలుగవ మరిది కృష్ణ ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే చిత కొట్టేసే అల్లుడు కొట్టి కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ఆడదాన్నది జగదాంబ నువ్వు అసలు తల్లివేనా మనిషివా పశువు నువ్వేం మాట్లాడవేంటి అని అడిగాడు శశికళ నాన్నని అతను నా భాడి ఇష్టమే నా ఇష్టమని మెదలకుండా నుంచున్నాడు ఆమె నానమ్మ సరస్వతి కోడలికి భయపడిపోయి అసలేమీ మాట్లాడటం లేదు ఇక ఇలాగైతే కుదరదనుకున్న కృష్ణ ఏంట్రా ఆ కొట్టటం ఏంటి ఆ చెయ్యటం ఏంటి అని అన్నల్ని పడేసి ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి తన రెండో అన్నని మూడవ అన్నని చిత కొట్టి పడేశాడు ఇక అవునమ్మా నాన్న హిజరా కదా మేము ఎవరికి పుట్టామే అని అడిగాడు కామేశ్వరిని ఏంట్రా ఆ మాటలు అంటే నిజమే కదమ్మా మరి ఈ ఇంట్లో మగాళ్ళకి మొలతాళ్ళు లేవు కదా నీ కూతుళ్ళ మొగుళ్ళిద్దరూ కూడా హిజరాగాళ్లే కదా అలాగే నీ పెద్ద కొడుకు నాన్న కూడా హిజరాగాళ్లే కదా మరి మేమెవరికి పుట్టాం వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టారు ఇంత చాతగాని చవటల్లాగా ఉండబట్టే అసలు ఇది ఇల్లేనా దీన్ని ఇల్లు అంటారా నరకం అంటారా నరకంలో కూడా ఇలాంటి శిక్షలు వేయరు ఇంతమ్మా మానవేతరాలుగా ఇంత మూర్ఖులుగా ఇంత రాక్షసులుగా తయారైన మీ మధ్య ఆడవాళ్ళు ఏమని బ్రతకగలుగుతారో అంత శారీరక హింసలకే ఆడవాళ్ళని గురి చేస్తే అసలు ఆడవాళ్ళు బ్రతకగలుగుతారా వదిన నువ్వు తప్పుగా అనుకోనంటే పద నేను తీసుకెళ్ళిపోతాను నిన్ను అన్నాడు దాంతో మాలతి పిల్లలిద్దరూ అమ్మా అమ్మ అనుకుంటూ శశికళను చుట్టేశారు పిల్లలిద్దరూ కూడా కృష్ణ పట్టుకుని పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకోవా అని అడుగుతున్నారుగా నేను పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలైందే నాకు భార్య ఉంది అందుకే సంవత్సరానికి ఒకసారి నేను వస్తున్నాను ఇక్కడికి ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఇష్టం అన్న మాటలకి శశికళ అసలు నువ్వు తల్లివేనంటే నువ్వు పసువే ఒక కన్న తండ్రివా అని తండ్రిని అడిగి ఆ తర్వాత అత్తని ఆరుగురిని కన్నా గొడ్రాలివే నువ్వు అని అడిగి మామని నీదొక చాతగాని బ్రతుకు తూ అని భర్తని నువ్వేం చేస్తావో చేసుకోపోరా అని మరితో పాటు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయింది దాంతో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తుంది శశికళ అంతు తేల్చాలని ఎక్కడికి వెళ్ళినా కూడా శశికళ సుమంతు భార్య కాబట్టి అది ఎక్కడికి వెళ్ళినా బ్రతకడానికి వీలులేదని జగదాంబతో సహా అందరూ డిసైడ్ అంటే ఇది చదువుకుందన్నమాట దీనికి చదువు ఇది ఎలా చదువుకుంది అంటే చిన్నది కూడా చదువుకుందన్నమాట అని జగదాంబకు అర్థమైంది ఈలోపు ఇక షర్మిల అక్కని వెతుక్కుంటూ వెళ్దామని చెప్పి భర్తతో చెప్పి ముందుగా మోహన్ వాళ్ళింటికి వచ్చారు అమ్మ పదా వెళదామన్నాడు ఎక్కడికే నువ్వు వెళ్ళేదే నువ్వు వెళ్తే నీ ఊపిరి తీసేస్తానన్నాడు జగన్నాథం ఎక్కడికి వెళ్ళేదేంటి నీతో కొట్టించుకుంటూ అమ్మని ఇక్కడే ఉండమంటావా ఏంటి అన్నాడు మోహన్ ఉండకపోతే దానికి బ్రతికే లేదరా అన్నాడు ఏం పర్వాలేదు నేను బ్రతికించుకుంటాను అన్నాడు మోహన్ వెళ్ళవే వెళ్ళు ఎటు నీ కోడల్ని తీసుకెళ్ళి నీ కొడుకు మంచి లాడ్జీ స్టార్ట్ చేశాడంట బాగా విటులు వస్తున్నారంటలే నువ్వు కూడా వెళ్ళు ఈ వయసులో కూడా నేనెటూ నేను సుఖపెట్టలేకపోతున్నానుగా విటులు సుఖపెడతారులే మాటకి ఈ రోజుతో నాకు తాళి భారం అయిపోయింది నేను మొయ్యలేను బరువు అయిపోయింది ఇహ నేను ఈ తాళిని మొయ్యలేను నా వల్ల కాదు ఈ కాలిమెట్టెలు నా కాళ్ళకి బంధాలు అయిపోతున్నాయని మెట్టెలు అలాగే తాళి తెంపేసి మొగుడు మొహాన ఇసిరు కొట్టి కొడుకుతో వెళ్ళిపోయింది వసంత ఇక ఆ తరువాత అక్క కోసం వెతుకుతూ ఉంటే శశికళకి పెళ్ళైపోయిందని ఎక్కడుంటుందో తెలియదని ఎక్కడికి వెళ్ళిందో తెలియదని షర్మిలకి తెలిసింది ఎలాగైనా కనుక్కుందాం అనుకుంటే ఎవరు అడ్రస్ చెప్పేవాళ్ళు లేరు దాంతో మేనత్తని అడిగితే ఈ ఊడేనని చెప్పారమ్మా అంటే ఎక్కడని కనుక్కోవాలి ఎలాగని కనుక్కోవాలని షర్మిలకి శశికళ గురించి ఒకటే దిగులైపోయింది ఇక శశికళని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయినటువంటి కృష్ణ పిల్లలిద్దరినీ నేను తీసుకెళ్తాను వదిన నా భార్య చాలా మంచిది పిల్లల్ని ఆదరించే మంచి హృదయం ఆమెకుంది ఇక నిన్ను నేను ఒక దాడి చూపిద్దాం అనుకుంటున్నాను వదిన నా స్నేహితుడు వాసు అని ఉన్నాడు అతను అమెరికాలో ఉంటున్నాడు పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మగారి పేరు మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారి పేరు మాధవయ్య వాళ్ళు వయోవృద్ధులు అయిపోయారు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండాలి ఒక అమ్మాయి నమ్మకమైంది ఉంటే చాలని వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ఉంటావా లేదంటే నీకు ఉద్యోగం చూడమంటావా చెప్పు వదిన అని అడిగాడు కృష్ణ మా అమ్మవు కదమ్మా మాతో ఉండమ్మా మాకెటు కూతురు లేదో నిన్ను మా సొంత బిడ్డలా చూసుకుంటామని మహాలక్ష్మి శశికళ చేతులు పట్టుకుంది దాంతో ఇక్కడ ఉంటానులే అని చెప్పింది శశికళ శశికళ బొప్పాయి పండు కోసుకుని తినబోతుంటే ఏం పిచ్చి పనిలే పిల్ల అంటే నాకు ఈ కడుపు వద్దమ్మా నేను ఉంచుకోను అనేసింది శశికళ దాంతో మహాలక్ష్మి తీసుకెళ్లి శశికళకి అబార్షన్ చేయించి తీసుకొచ్చేసింది ఇక ఇక్కడ మహాలక్ష్మి కొడుకుది మరొక కథ పిల్లలు అనాథ పిల్లలని తీసుకెళ్ళి మొత్తానికి కృష్ణ తన భార్య రేఖకప్ప చెప్పాడు తన రెండో వదిన మాలతి పిల్లలిద్దరినీ కూడా ఆమె ఆర్ఫన్ పిల్లలు అనగానే ఎంతో ప్రేమగా దగ్గరికి తీసి ఆ పిల్లల్ని ఎంతో బాగా చూసుకోవటం మొదలుపెట్టింది ఇక్కడ మహాలక్ష్మి కొడుకు వాసు ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేస్తే పుట్టిన ఒక్కగానొక్క వరప్రసాదం ఆ వాసుకి వద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే మహాలక్ష్మి భర్త మాధవయ్య ఆయన చెల్లెలు చచ్చిపోతూ చేతిలో చేయి వేయించుకుందని మేనకోడలు రంజితనిచ్చి కొడుక్కిచ్చి పెళ్లి చేసి పంపించాడు అమెరికాకి రంజిత ఎంత నీచమైనటువంటి ఆడదంటే పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పాలి అంటే క్లియోపాత్రతో పోల్చాల్సినటువంటి ఆడది ఆమెకు ఒక మగవాడు సరిపోడు వాసు కళ్ళెదురుగానే రకరకాల మగవాళ్ళని రోజు పిలిపించుకుంటూ అతి హీనాతిహీనంగా వాళ్ళ వెంట తిరుగుతూ అతి నీచంగా తయారైపోయింది రంజిత ఆమెను మార్చుకోమని మారుతుందని ఎన్నోసార్లు శతవిధాల చెప్పిన మాధవి అంటే చిరాకు వచ్చి తల్లిదండ్రులను చూడటానికి కూడా రావటం మానేశాడు వాసు ఇక నరకం భరించలేక భార్యను తీసుకొని ఇండియాకి ఆశాంతం ఉండిపోవటానికి వాసు ఇక్కడికే వచ్చేసాడు వచ్చేస్తే రంజిత నీ కొడుకు నన్ను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు మామ దాంతో నేను నీ కొడుకుతో ఉండలేను నా వల్ల కాదు నాకు విడాకులు పాడేయించి నాకు నాస్తిలో నా వాటా వన్ సిఆర్ కావాలి ఇప్పిచ్చేసే అంది దాంతో మాధవయ్య సర్దుకుపోమనమని చెప్తే ఏం సర్దుకుపోన్నానా నేను వచ్చేపాటికి బెడ్రూమ్లో ఎవడుంటాడో చూసుకొని సర్దుకుపోయింది మంటావా ఐదేళ్ల నుంచి అలాగే సర్దుకుపోతున్నాను టైంకి నేను కానీ లేననుకో నీతో అయినా అడ్జస్ట్ అయిపోతుంది నీ మేనగోడలు అలాంటి దాంతో ఎలా ఉండమంటావు నేను సాటిస్ఫై చేయలేకపోతున్నానని నీ మొహం మీదే చెప్తుంది అలాంటి ఆడదాంతో నేను ఎలా కాపురం చేయను అన్నాడు వాసు దాంతో వన్సీఆర్కి చెక్కు రాసి ఇచ్చేశారు రంజిత్కి ఏం పర్వాలేదు మామ నువ్వేం దిగులు పెట్టుకోకు ఇది మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే విడిపోతున్నాం మా ఇద్దరికీ కుదరలేదంటే నువ్వేదో మా అమ్మ సస్తా చెప్పిందని నువ్వేదో అనుకుని నన్ను పావని పెళ్లి చేసి పంపించావు వాడికి నాకు కుదరలేదు నాకు తగ్గళ్ళు నాకు దొరుకుతారు వాడికి తగ్గళ్ళు వాడికి దొరుకుతారులే అన్నట్టు విడాకులు ఇవ్వటానికి కూడా నాకేం ప్రాబ్లం లేదురా నేను పోషకల్చర్లో బతికే మనిషిని మళ్ళీ అదొక జింది కాన నాకెందుకని ఆమె విడాకుల పత్రం మీద సంతకం పెట్టి వాసు ముఖాన్ని విసిరేసి వెళ్ళిపోయింది దాంతో ఐదు సంవత్సరాల నుంచి మోస్తున్న బరువు తీరిపోయిందని ఇక వాసు కూడా అక్కడే ఉండటం మొదలుపెట్టాడు అయితే శశికళ మీద విపరీతమైనటువంటి పగ పట్టేశారు జగదాంబ అలాగే కామేశ్వరి కుటుంబం ఆమె వాళ్ళని తిట్టడమే కాకుండా కృష్ణతో కొట్టించి మరీ పిల్లల్ని కూడా తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆమె మీద పగ పట్టారు ఎక్కడుందో వెతకటం మొదలు అదే సమయంలో శశికళకి ఆమె చెల్లెలు గుర్తొచ్చింది ఆమెని ఎలా పట్టుకోవాలో ఫోన్ నెంబర్ ఎక్కడుందో ఎలా చేయాలో ఏమీ అర్థం కాలేదు ఒకరోజు సాయంత్రం మహాలక్ష్మి పిలిచి తన కొడుకు వాసుకి జ్యూస్ ఇచ్చి రమ్మనమని పంపిస్తే వాసు అప్పుడే ల్యాప్టాప్లో ఫేస్బుక్ అప్డేట్స్ చూసుకుంటున్నాడు అలా చూసుకుంటున్నటువంటి వాసు దగ్గరికి వెళ్ళి ఏంటవి అని అడిగింది శశికళ అడిగితే దీన్ని ఫేస్బుక్ అంటారు మన చుట్టాలు బంధువులు ఎక్కడెక్కడన్నా ఉంటే వాళ్ళు ఇందులో అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకుంటారని ఫేస్బుక్ గురించి మొత్తం వివరించి చెప్పాడు వాసు శశికళకి అయితే మీరు నాకు సాయం చేసి పెడతారా మా చెల్లెలు ఎక్కడుందో చూసి పెడతారా అని చెల్లెలు ఐడి ఇచ్చింది అయితే షర్మిలకి అకౌంట్ లేదు అయితే తన మరిది మోహన్ అకౌంట్ చెప్ మోహన్ పేరు చెప్పింది ఇనిషియల్ చెప్పండి అన్నాడు ఇనిషియల్ చెప్తే మోహన్ ఫోటోతో పెట్టుకున్నాడు సరే మో ఇతనే 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 అని గుర్తుపట్టింది శశి సరే అయితే మరి ఇతనికి రిక్వెస్ట్ పెడదామన్నా సంవత్సరం నుంచి యాక్టివ్గా లేడు ఫేస్బుక్లో అన్నాడు మరి ఎలా అని ఏడుపు మొహం పెట్టేసింది శశి ఏడవద్దు ఏడవద్దు కంగారు పడొద్దు ఫోన్ నెంబర్ ఓపెన్గానే ఉంది అని ఫోన్ నెంబర్లోంచి ఫోన్ కలిపిచ్చాడు తీరా నుంచి చూస్తే వీడియో కాల్లో మేనత్త ఫోన్ ఎత్తింది అలా ఒక్కసారిగా మేనత్తను చూసినటువంటి శశికళ పేగులు తెగిపోయేలాగా వెక్కి వెక్కి గుక్క పెట్టి ఏడ్చి తను ఎన్ని నరకాలు అనుభవించిందో చెల్లెలు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పెళ్లి చేసి పంపిస్తే అత్తగారు వాళ్ళు ఎన్ని నరకాలు పెట్టారో మొగుడు ఎన్ని చిత్రహింసలు పెట్టాడో ఆమెకి రెండుసార్లు గర్భస్రావం ఎలా జరిగిందో ఎన్ని చిత్రహింసలకు గురైందో మొత్తం మేనత్తతో చెప్పింది దాంతో తల బద్దలైపోయింది షర్మిళ వాళ్ళకు కూడా రేపే వచ్చి నిన్ను చూసి తీసుకెళ్ళిపోతాం అక్కా అని చెప్పింది షర్మిళ అదంతా చూస్తున్నటువంటి వాసు విస్తుపోయాడు తన జీవితంలో ఒక ఆడది విషయాన్ని చెమ్మితే ఒక ఆడదాని జీవితాన్ని ఒక మగవాడు చివరికి పాడి మీదకి ఎక్కే స్టేజ్కి చేర్చేయగలడా అని అతను ఆశ్చర్యపోయి శశికళకి ఇచ్చి కర్చీఫ్ ఇచ్చి బాధపడొద్దని చెప్పాడు ఆ తరువాత తెల్లాడే షర్మిల వాళ్ళు వచ్చే ముందే జగదాంబ మొత్తం కామేశ్వరిని లాయర్ని కామేశ్వరి బంధువుల్ని వేసుకుని వచ్చి ఆమె మీద పగబట్టి శశికళ మీద పగతో కావాలని భర్తని వదిలేసి వచ్చి ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకొని వాసుతో వాసు వాళ్ళ ఇంట్లో ఉంటుందని కేసు ఫైల్ చేయించి మీడియా మొత్తానికి తెలిసేలా చేసి ఆమెను కోర్టుకెక్కిచ్చేశారు మొత్తానికి కోర్టుకెళ్ళింది శశికళ మీడియాలో మొత్తం అమెరికాలో ఉన్నటువంటి ప్రియుడు ఇండియాలో ఉన్న ప్రియురాలి కోసం తన భార్యను వదిలేసి ఇక్కడికి వచ్చాడని ఒకవైపున వాసు గురించి హైలైట్ న్యూస్లు వేయడం మొదలు పెట్టారు దాంతో వాసు వెంటనే కృష్ణకు ఫోన్ చేశాడు కృష్ణ పడుగు పడుగున నేను ఇప్పుడే వస్తానని భార్యకి చెప్పి పిల్లల్ని భార్య కప్పచెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు అందరూ కోర్టులో సమావేశమయ్యారు కోర్టులో సమావేశమైన వాళ్లతో జరిగింది మొత్తం కూడా అందరూ సాక్ష్యాలు చెప్పారు శశికళ తనకు జరిగిందంతా చెప్పింది షర్మిల తన చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పింది మోహన్ చెప్పాడు వసంత చెప్పింది వాసు చెప్పాడు ఎంతమంది చెప్పినా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవటం తప్పని ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకుందని భర్తను మోసం చేసిందని మీడియా వాళ్లతో సహా కోర్టుని లాయర్లు నమ్మించడానికి ప్రయత్నించారు చివరికి తన మరిది మోహన్ మరొక లాయర్ని పెడితే ఆ లాయర్ వాదిస్తున్నా కూడా తప్పు తమదేనని చెప్పడంతో తన రెండవ తోడు కోడలు తండ్రి ఆనందరావు గారు వచ్చాడు ఆయన అప్పుడు బోన్లోకి వచ్చి తన కూతురిని సెక్షువల్ హెరాస్మెంట్ చేసి చంపేశారని ఓవర్ బ్లీడింగ్ అయి తన కూతురు చచ్చిపోయిందని బోలిడంత కట్నకానుకలిచ్చి ఆ ఇంటికి కోడలుగా పంపించిన ఆడపిల్లల్ని నరకాలు పెడతారని ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మనుషులు కాదు మృగాలని సాక్ష్యాధారాలతో సహా తన కూతురు చచ్చిపోయినప్పుడు చేయించినటువంటి అటాప్సీ రిపోర్ట్ని సబ్మిట్ చేసి మరీ చెప్పాడు ఆయన దాంతో వీళ్ళందరికీ కూడా డొమెస్టిక్ వైలెన్సు అలాగే కట్నం తీసుకున్నందుకు గృహహింస చట్టం కింద మొత్తం కుటుంబం కుటుంబాన్ని మూసేయమని చెప్పాడు జడ్జి దాంతో శశికళ విడాకులు తీసుకుని మొత్తానికి బయటకొచ్చింది అలా బయటకొచ్చిన శశికళని మీడియా వాళ్ళంతా కమ్మేసి ఏం మేడం అతను మీ ప్రియుడ మీ భర్తను మీరు మోసం చేశారా అదా ఇదా అని ఆమెని ప్రశ్నల వర్షం కురిపించి అడగటం మొదలుపెట్టారు మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి మైకిమ్మని శసి మైకుని తీసుకుంది మైకుని తీసుకున్న తర్వాత మీ అందరూ చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు గొప్ప గొప్ప వాళ్ళు మీ అందరూ కానీ నేను మీ అంత గొప్పదాన్ని కాదు మీ అంత చదువరిని కాదు మీ అంత లోకజ్ఞానము లేదు మీ అన్ని తెలివితేటలు లేవు ఒక ఆడది ఒక మగాడితో కలిసి ఉంటుంది అంటే ఆమెకి అతనితో అక్రమ సంబంధం ఉన్నట్టేనని మాట్లాడిన మీ మాటలకి మాత్రం ఏం మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు నేను అనుభవించిన లాంటి జీవితాలు మీలో ఎంతమంది అను అనుభవించారో నాకు ఒకసారి చెప్పాలని నేను కోరుకుంటున్నాను నేను తల్లికి పుట్టిన అక్కర్లేనటువంటి కూతుళ్ళం మేము ఒక పది మంది మగవాళ్లతో ఒక వేస్య కాపురం చేసిన ఆ వేస్య తనని తాను జుగుప్సాకరంగా అసహ్యంగా ఎలాగైతే అనుకోదో భర్త చేత కాళ్ళొత్తిచ్చుకుంటూ కూడా ఒక నీచురాలైనటువంటి తల్లి మా జీవితాల్ని కాలరాసి మా బ్రతుకుల్ని కుక్కలు చింపిన విస్తర చేసిన ఒక ఆడదానికి పుట్టిన కూతుళ్ళం మేము తల్లి చేతుల కింద బలైపోయాం మేము వీడొక తండ్రి వీడు ఎలాంటి వాడంటే భార్యకి కాళ్ళొత్తుతూ ఏ రోజో వీడు మగాళ్ళనే విషయమే మర్చిపోయాడు వీడొక తండ్రి కోడలి ముందు నోడే ఎత్తలేని అసహాయత మా నానమ్మదే ఇహ మా మేనత్త విషయానికి వస్తే తన భర్త పెట్టే నరకాలన్నీ భరించి భరించి భరించలేక చివరికి తాళి తెంపి బయటకు వచ్చినటువంటి నిస్సహాయురాలైన స్త్రీ నా మేనత్త వీడు నా మొగుడా వీడు కనీసం నా పేరేంటో కూడా తెలియదు తెలుసా మీకు ఇది ఆరుగురిని కన్నా గొడ్రాలు నా అత్త వీడు నా బావ వీడు రెండో బావ నా పెళ్ళం లేకపోతే మా గదుల్లోకి వస్తావా అని అడిగారు నన్ను ఇవి తోడుకోళ్ళ ఇది నా ఆడపొడుచుల కాళ్ళతో తన్ని చివరికి స్నానాలు చేయించుకుని నాతో ఎంత చాకిరి చేయించుకున్నారో తెలుసా నన్ను ఎన్ని దెబ్బలు కొట్టారో తెలుసా మీ అందరూ ఆడజన్మెత్తిన ఆడవాళ్లే కదా నెలసరి రోజుల్లో కూడా మీ భర్తలతో మీరు పడక గదుల్లోకి వెళుతున్నారా ఆ రోజుల్లో కూడా మమ్మల్ని జుట్టు పట్టుకుని తీసుకెళ్ళి ఒక కిరాతకమైన వేసే వాటి లో కూడా ఒక ఆడదాన్ని అలా హింసించరేమో అంత చిత్రహింసలు పెట్టి ఆఫీసులో ఏ మోషన్ వచ్చినా బెల్టులు పెట్టి మమ్మల్ని బాత్తమే నానా నరకాలు పెట్టడమే ఆ నరకం భరించలేని నా రెండో ఆ తోడుకోడలు అదుగో వచ్చాడు నా రెండో తోడుకోడలు తండ్రి ఆనందరావు గారు అమాయకుడు ఆయన కూతురునిచ్చి చేసినందుకు కానుకలు తీసుకుని చివరికి ఓవర్ బ్లీడింగ్ అవుతున్న మంటల జ్వరంలో ఉండి ఇన్ఫెక్షన్ అయిన ఆమెను పట్టించుకోకుండా శారీరక కోరిక తీర్చుకొని చివరికి చచ్చి ఆమె బిడ్డలు అనాథలైపోయారు ఎలాగా చేసిన పశువులు వీళ్ళు ఇలాంటి వాళ్ళందరి గురించి మీరు జాలిపడరు ఈ రోజుల్లో అసలు ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయి కావాలని చెప్తున్నారు కథలు అల్లుతున్నారు అంటారు నిజానికి నాలాగా బలైపోతున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు చేత అయితే నా గురించి అతని గురించి వాసు గురించే హైలైట్ న్యూస్లు వేసి కాదు మీరు చెప్పాల్సిందే నిజానికి నాలాంటి ఆడవాళ్ళు నేను కోర్టు మెట్లెక్కి ఇవాళ కోర్టు దాకా వచ్చాను అక్కడ దాకా రాలేక ఎంతమంది ఆడవాళ్ళు చదువుకున్న మూర్ఖులయ్యుండి భర్త భర్తలతో అత్తలతో మామలతో ఆడపొడుచులతో తోడుకోడలతో నరకాలు అనుభవిస్తూ నాలుగు గోడల మధ్య చిత్రహింసలు పడుతున్నారో అలాంటి వాళ్ళని బయటికి రమ్మనమని చెప్పండి మీరు చదువుకున్నారు మీ కాళ్ళ మీద మీరు ఆధారపడి బ్రతకగలరు ఎవరి కాళ్ళ కింద మీరు చెప్పుల్లాగా బ్రతకాల్సిన అవసరం లేదని చెప్పండి మీ బిడ్డల భవిష్యత్తునే మీరు నిలబెట్టుకోగలరని చెప్పండి భర్త ఉంటేనేగా కొట్టినా తిట్టినా కషాయవాడైనా పడుండమని చెప్తున్నారు అదే భర్త పోతే భర్త లేకపోతే ఎలా బ్రతుకుతారో అలాగే తకమని చెప్పండి ఈ రోజున నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు చాలామంది అమ్మలక్కలు ఒక మాట అనొచ్చు ఏంటంటే ఎవరిళ్లల్లో జరగట్లేదు ఎవరు మొగుళ్ళు కొట్టట్లేదు ఎవరు మొగుళ్ళు పడగదుల్లో హింసలు పెట్టట్లేదు మేము పడట్లేదా ఏంటి మాత్రానికే రోడ్లు ఎక్కుతారా కోర్టులకు ఎక్కుతారా అని అనుభవించినప్పుడే ఎవరికైనా తెలుస్తుంది ఒడ్డున ఉన్నవాడికే ఎప్పుడూ నీళ్లల్లో ఉన్నవాడి లోతు బాధ చలి ఏ రోజు తెలియవు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకొని జాగ్రత్త పడిపోయే వాళ్ళు కొంతమంది అయితే జీవితాంతం వెలుగు కోసం వాళ్ళు చాలామంది ఉంటారు ఒక మగవాడు ఒక ఆడదాన్ని కామదాహాన్ని తీర్చలేక అమెరికా నుంచి నేను బ్రతకలేను మొర్రో అని ఇండియాకు వచ్చి బ్రతుకుతున్న మగవాడు ఒకడు చివరికి తన భార్యకే తను అనాధనని చెప్పి ఎంత పెద్ద కుటుంబం ఉన్నా సరే నా మడిది కృష్ణ ఆర్ఫన్లో ఉన్నటువంటి వాణ్ణని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తన సొంత అన్నపిల్లల్ని రోడ్డు మీద దొరికారని చెప్పి తీసుకెళ్ళి భార్యతో సహ చెప్పి పిల్లల్ని పెంచుతున్నాడు నా మరిదే ఎక్కడో కోటికొకళ్ళు అలాంటి వాళ్ళు ఉండేది ఇలాంటి కుటుంబాల్లో పెరిగినటువంటి పిల్లలు ఎలా తయారవుతారో రేపొద్దున వాళ్ళు సొసైటీలో ఉన్నటువంటి మనుషుల్ని ఎలా చూస్తారో తల్లి తండ్రిని ఎలా చూస్తోందో తండ్రి తల్లితో ఎలా ఉంటున్నాడో అవి చూస్తూనే పెరుగుతారు మన కుటుంబాల్లో పిల్లలు పిల్లలు ఏదైనా ముగ్గురు నుంచే నేర్చుకుంటారు ముందు కుటుంబంలో ఉండే తల్లిదండ్రుల నుంచి తర్వాత చదువు చెప్పే ఉపాధ్యాయుల నుంచి ఒక వయసు వచ్చిన తర్వాత సొసైటీ గురించే నేర్చుకుంటారు అలా ఇలాంటి కుటుంబాలు ఇంకా ఉన్నాయంటే ఆ కుటుంబాల్లో వ్యక్తులు ఇంకా మృగాల్లాగా ఆడవాళ్ళ మీద పడి ఇలా వాళ్ళ జీవితాలు బలి చేస్తుంటే మీ మీడియా వాళ్ళకు మాత్రం ఒక హాట్ న్యూస్ కావాలి టీఆర్పి రేటింగులు పెరిగిపోవటానికి మాలాంటి వాళ్ళ జీవితాలు బలి చేయటం కాదు ఆడవాళ్ళ అవేర్నెస్ తీసుకురండి వాళ్ళని చాతనైతే కాపాడండి అని చెప్పి అక్కడి నుంచి కోర్టు మెట్లు దిగి వెళ్ళిపోయింది శశికళ ఆ తర్వాత శశికళని తీసుకెళ్లి మహాలక్ష్మి వాళ్ళతో పాటే ఉంచుకుంది మాధవయ్య కా కాలం చేసి చచ్చిపోయాడు ఇక ఆ తర్వాత కృష్ణ వెళ్ళి అతని భార్య రేఖ నీకు కుటుంబమే లేదన్నావు కదా మరి వీళ్ళందరూ ఎవరని అడిగితే ఇక జీవితంలో నేను ఆ కుటుంబానికి ఏమీ కాను ఈ పిల్లలిద్దరూ మా అన్నయ్య పిల్లలే ఆర్ఫన్ పిల్లలంటే ఎలా చూసావో అలా చేసి చూసే హృదయం నీకుంది కదరా ఇక నువ్వే నా ప్రాణం నువ్వే నా ప్రపంచం ఇక మీదట నాకు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని భార్య క్షమాపణలు చెప్పేశాడు కృష్ణ తన అన్న పిల్లల బాధ్యతలు తనే తీసేసుకున్నాడు ఇక ఆ తరువాత మహాలక్ష్మి తన కొడుకు వాసుతో ఎటు జనం అనుకుంది అనుకుందే కదా నాన్న ఇంకా ఎంతకాలం నువ్వు ఇలా ఉంటావు అన్న మాటకి ఏం చేయమంటావమ్మా అంటే ఒక నాలుగు సంవత్సరాల కాలం పోయిన తర్వాత ఆమె వాసుతో శశికళతో విడివిడిగా మాట్లాడి శశికళని పెళ్ళికొప్పించి వాసుతో శశికళకి పెళ్లి జరిపించేసింది షర్మిల పాపను ప్రశవించింది ఇది ఎలా ఉండగా ఇక జగదాంబ అత్త కాలం చేసేసింది సరస్వతి జగదాంబ భర్త కూడా ఇక చెయ్యలేక మంచాన పడ్డాడు జగదాంబకి దాంతో జగదాంబ ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియక భర్తను మంచంలో అలాగే వదిలేసి మొత్తానికి ఒక రోజున రోడ్డు మీద పడే వెళ్ళి వస్తూ ఉండగా ఆమెకి యాక్సిడెంట్ అయ్యి మొత్తానికి రెండు కాళ్ళు రెండు చేతులు పోయి ఆమెని ముష్టి వాళ్ళ పక్కన పడేసి వదిలేశారు దాంతో జుగుప్సాకరమైనటువంటి పురుగులు ఒంటి మీద పాకుతూ ఉండగా ఆమె ఒంట్లోకి ఆ పురుగులు దూరి బయటకు వస్తూ ఉండగా నోరు పడిపోయి కాళ్ళు చేతులు పడిపోయిన జగదాంబ ఆ వాళ్ళ పక్కనే ఉండి దేక్కుని అడుక్కుంటూ ఏదో ఎవరో ఒకళ్ళు పెట్టింది నాలుకతో కతుకుతూ అవి తాగుతూ చిత్రహింసలు అనుభవించి కుక్కచావు చచ్చింది చివరికి తన బిడ్డల జీవితాలు నాశనం చేద్దామన్నందుకే బహుశా జగదాంబకి ఎలాంటి గతులు పట్టాయేమో మరి జగదాంబ కోడలిగా వచ్చిన దగ్గర నుంచి అత్తగాడికి కోడలు కాలేకపోయింది భర్తకి సరైన భార్య కాలేదు పిల్లల్ని కనే వాళ్ళ జీవితాల్ని సరైన దారిలో నిలబెట్టలేదు ఆడపడుచు జీవితాన్ని కాలరాసేసింది చివరికి వసంత భర్త జగన్నాథం కుక్క చావు చచ్చాడు మంచంలో పడి సుఖవ్యాధులు వచ్చి తీసుకొని 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 ఆమె మాత్రం కొడుకు దగ్గరకు వచ్చినందుకు ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహించాడు భగవంతుడు ఆమె కడుపును పుట్టినందుకు ఆమె కూతురిని బంగారం లాంటి అల్లుడు దొరికి ఆమెను ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు మోహన్ షర్మిలని చేసుకుని వాళ్ళ జీవితం స్థిరపడిపోయింది శశికళకి వాసుతో పెళ్లి జరిగిపోయి శశికళ వాసు సంతోషంగా ఉన్నారు ఇక సుమంతు ప్రసాదు భార్గవి కామేశ్వరి రామలింగం మిగతా వాళ్ళు మొత్తం కూడా జైలు పాలైపోయారు ఇక కృష్ణ రేఖకి క్షమాపణలు చెప్పి తన అన్నపిల్లల్ని తన బిడ్డలుగా చేసుకుని పెంచుకుంటున్నాడు మొత్తానికి మహాలక్ష్మి గారు వాసుని శశికళని చూసుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ దగ్గరే ఆమె కాలాన్ని ఆమె గడిపేస్తోంది జీవితంలో మనుషులు చాలా దెబ్బలు తింటూ ఉంటారు చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళ బాధల్ని చూసి హేళన చేసే అసలు ఇలా ఎవరి జీవితాలు జరుగుతాయి ఇలా ఎంతమంది జీవితాల్లో ఉంటాయి అంటూ ఉంటారు ప్రతిరోజు చాలామంది ఆడవాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి టీవీ న్యూసుల్లో వార్తాపత్రికల్లో ఎన్నో వింతలు విచిత్రాలు చదువుతూనే ఉంటారు అయినప్పటికీ మన ఇంట్లో మన భర్తలు మంచివాళ్ళు కదా కాబట్టి పక్కన వాళ్ళ జీవితాలను చూసి అయ్యో పాపం అనుకోకపోయినా పర్వాలేదు కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరిళ్లల్లో లేదు అన్నట్టుగా మాట్లాడేస్తారు అలా ఎవరి గురించి మాట్లాడకూడదో మనం తెలుసుకుని మాట్లాడాలి మన నెత్తి మీద గొడుగుంటే పక్కన వాడికి ఎండ తగలదు అని కాదు కదా దానికి అర్థం అర్థం చేసుకొని మాట్లాడకపోతే ఆడజన్మే వ్యర్థం అనే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పింది శశికళ ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామ్ని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ